నేను పుట్టాను ఈ లోకం నవ్వింది, నేను ఏడ్చాను ఈ లోకం ఏడ్చింది, నాకు ఇంకా లోకంతో పని ఏముంది అన్న ఏఎన్ఆర్ సాంగ్ గుర్తుందా? అందుకు భిన్నమైన పరిస్థితి సోషల్ నెట్వర్కింగ్లో. నేను నవ్వాను మీరు నవ్వండి, నేను ఏడ్చాను మీరు ఏడవండి, నేను కూర్చున్నా మీరు కూర్చోండి, ఇలా ప్రతిదీ సోషల్ సైట్లలో పోస్టర్స్గా ప్రత్యక్షమవుతున్నాయి. వీటికి ఎక్కడా లేని లైక్లు, షేర్లు, కామెంట్లు. మరి ముఖ్యంగా అమ్మాయిలు పెట్టే పోస్టర్ అయితే దిల్వాలే దుల్హనే లే జాయేంగే పోస్టర్ అంతా హిట్ అవుతాయి. ఈ వేలం వెర్రి పోకడ అనర్థాలకు తావి వచ్చంటున్నారు సామాజికవేత్తలు. సిటిజన్ నెటిజన్ వేర్వేరు కాదు, ప్రతి సిటిజను ఓ నెటిజనే. పట్టణాలు నగరాల్లో ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్ తో తీవ్రంగా ప్రభావితమవుతున్నారు. ఢిల్లీ గ్యాంగ్ రేపు ఉదంతంలో సిటిజన్లందరినీ ఏకం చేసింది నెటిజన్లే. సోషల్ నెట్వర్కింగ్ సైట్లను మినిట్ టు మినిట్ అంతగా ఫాలో అవుతున్నారు. దీంతో మోస్ట్ పవర్ఫుల్ కమ్యూనికేషనబుల్ హబ్ గా మారిపోయింది మీడియా. ఓ పదునైన వాక్యం పెద్ద ఉద్యమమే సృష్టిస్తుంది. ఆ ఉద్యమాన్ని చాప కింద నీరులా ప్రచారంగా మార్చే శక్తి నెటిజన్ల సొంతమైంది. ఇప్పుడు ఇటీవల అరబ్ దేశాధినేతల పీఠాలు కదిలిపోయాయంటే అందుకు సోషల్ నెట్వర్కింగ్ సైట్లే కారణం. సామాజిక ఉద్యమాలకో ప్రజా చైతన్యానికో ఇలాంటి మాధ్యమాలు ఉపయోగపడడాన్ని ఎవ్వరూ తప్పుపట్టరు. పైపెచ్చి ఇలాంటి అవేర్నెస్ అవసరం ఇప్పుడెంతో ఉంది. భారీగా ఖర్చు పెడితే గానీ దొరకని ఫ్రీ పబ్లిసిటీ ఇంటర్నెట్ ద్వారా సాధ్యం. సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ఏ విషయాన్నైనా రూపాయి ఖర్చు లేకుండా ప్రచారం చేసేయొచ్చు. ఫేస్బుక్ ఇంపాక్ట్ ఎలా ఉందంటే అమ్మాయిలకు, అమ్మాయిల మీద కూడా చాలా ఉంది. ఎలా అంటే వాళ్ళు డ్రెస్సింగ్ సెన్స్ కానీ లేదా వాళ్ళ థాట్స్ కానీ వాళ్ళ వాల్యూస్ కూడా చాలా చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా పోస్ట్ చేశారు ఎవరైనా, ఏదైనా హీరోయిన్ కానీ ఏదైనా పోస్ట్ పెడితే మనం కూడా అలా డ్రెస్ చేసుకోవాలి అలా అని దాన్ని కూడా అడాప్ట్ చేసుకోవడానికి అలా చేయాలని ట్రై చేస్తూ ఉంటారు. సోషల్ నెట్వర్కింగ్ సైట్ల ద్వారా పూర్వపు మిత్రులు కలుస్తూ ఉంటారు. అది మంచి విషయమే, కానీ ఇంతకు ముందు తమకు తామెవరో తెలియకుండానే కలిసి ఆ వెంటనే విషయం తెలుసుకుని విడిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓ అమ్మాయి ఓ అబ్బాయితో ఫేస్బుక్ ఫ్రెండ్షిప్ చేసింది. తీరా అతని కలుద్దామనుకునేంతలోనే అతడు ఒకడు కాదు ఆరుగురని తెలిసి ఆత్మహత్య చేసుకుంది. ఓ అమ్మాయిని మాటల్లో పడేయడానికి ఆరుగురు పోకిరీలు కలిసి ఒకే పేరుతో డ్రామా ఆడారన్నమాట. మొన్నటికి మొన్న ఓ ఇంజనీర్ కుర్రాడు తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానంటూ తన వేదనను ఫేస్బుక్ లో పెడితే దానికి కూడా లైకింగ్లు. ఎటుపోతోంది ఈ పోకడ? మంచి చెడు విడమర్చే నాథుడే లేడు. నిండు జీవితాలతో ఆటాడుకున్నామన్న విచక్షణ ఏమాత్రం లేదు. లైఫ్ అంటే టైం పాస్ అంతే. సో సోషల్ మీడియా ఇస్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ వే ఆఫ్ కమ్యూనికేటింగ్ టు ద పీపుల్. బట్ అట్ ది సేమ్ టైం ఏమైతుందంటే చాలా మంది యంగ్స్టర్స్ దాన్ని వేరే విధంగా కూడా యూజ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ దే గెట్ అప్ ఇన్ ద మార్నింగ్ అండ్ ఒక పోస్ట్ పెడతారు, మళ్ళీ ఈవినింగ్ కల్లా దానికి రిప్లైస్ రాకపోతే, లైక్స్ రాకపోతే దే డూ వాట్ ఈస్ దే వరీ అండ్ దే ఇమీడియట్లీ పోస్ట్ అగైన్ సేయింగ్ దట్ ఇట్స్ వెరీ బ్యాడ్ అట్లా. సో యాక్చువల్లీ పీపుల్ ఆర్ నాట్ యూజింగ్ ఇట్ ప్రాపర్లీ. సోషల్ మీడియా ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ వేస్ యూజింగ్ విచ్ యూ కెన్ షేర్ ఇన్ఫర్మేషన్, యూ కెన్ అక్వైర్ లాట్ ఆఫ్ నాలెడ్జ్. సెలబ్రిటీల ఫోటోలు పెట్టి అచ్చం వార్లాగి చాటింగ్ చేసి మోసాలకు పాల్పడే ఉదంతాలకు లెక్కలేదు. కామన్ మెన్సే కాదు, కొందరు సెలబ్రిటీలు కూడా ఫేస్బుక్ తో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఏదో స్టేటస్ సింబల్ గా ఉంటుందని ఫేస్బుక్ ట్విట్టర్ అకౌంట్లను ఓపెన్ చేసి నానా కష్టాలు పడుతున్న వారున్నారు. హీరోయిన్ల ఫోటోలు మార్పింగులు చేసి వారిని టెన్షన్ పెట్టేసే సాడిస్టుల ఆనందం కొందరిది. నాకే పాపం తెలియదు, ఆ ఫోటో నాది కాదంటూ వాళ్ళు వివరణ ఇచ్చి సోషల్ నెట్వర్కింగ్ కామడి దూరం పరిగెత్తే పరిస్థితి దాపురించింది. సెలబ్రిటీలతోనే కాదు, అన్నం పున్నెవెరుగిన అమ్మాయిల జీవితాలతోనూ కొందరు ఇలాంటి ఆటలే ఆడేస్తున్నారు. వారి ఫోటోలను క్యాప్చర్ చేసి మార్పింగ్ చేసి మనోవ్యధను మిగులుస్తున్నారు. సోషల్ నెట్వర్కింగ్ పుణ్యమాని నయా సాడిస్టులు ఎందరో పుట్టుకొస్తున్నారు. ఈ సోషల్ మీడియా అంటే ఏంటంటే ఎస్ఎంఎస్ అని అంటారు. సోషల్ మీడియా నెట్వర్క్ సైట్స్ అని చెప్పి ఉన్నాయి, లైక్ యాహూ కానీ లేకపోతే ఫేస్బుక్ కానీ ట్విట్టర్ ఇలాంటివి సైట్స్ అన్నమాట. ఈ సోషల్ మీడియాని మనము చాలా పాజిటివ్గా యూజ్ చేస్తున్నారు చాలామంది. ఏంటంటే వన్ కెన్ ఎక్స్ప్రెస్ హిమ్సెల్ఫ్ ఈజీలీ, సోషల్ మీడియాలో ఎక్స్ప్రెస్ చేస్తే చాలామందికి అవైలబుల్గా ఉంటారు అన్నమాట. తర్వాత ఒక పర్టికులర్ టాపిక్ మీద గ్రూప్స్ ఫామ్ చేసుకొని ఒక టెక్నాలజీ కానీ ఒక సోషల్ ఈవెంట్ కానీ ఒక ఏదైనా సరే ఒక గ్రూప్ ఫామ్ చేసుకొని దాంట్లో ఆ గ్రూప్ సంబంధించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాన్ని యాక్సెస్ చేసి చూసుకుంటారన్నమాట. సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో కుటుంబాల్లో కలతలు రేగుతున్నాయి. పరస్పర నమ్మకంతో ప్రేమగా మసులుకోవాల్సిన దంపతుల మధ్య చిచ్చు రేపుతున్నాయి. తెలియని వారితో చేసే చాటింగ్లు, అవతలి వారి అత్యుత్సాహం కొద్దీ హద్దులు దాటే కామెంట్స్ పచ్చటి సంసారాల్లో అనుమానపు బీజాలు నాడుతున్నాయి. కుటుంబ సంబంధాల్లోని ఆత్మీయత బంధాలను దెబ్బతీస్తున్నాయి. నెట్టింట్లోంచి నట్టింట్లోంచి చేరి కొత్త గోడలు కట్టేస్తున్నాయి.
సామాన్యుడు సంపన్నుడనే తేడా లేవు. ఎవరైనా దీనికి బాధితులే. శశి థరూర్, సునంద పుష్కర్ ఉదంతమే ఇందుకు ఉదాహరణ. సునంద సూసైడ్ చేసుకునేదాకా వచ్చింది సిచ్యువేషన్. అంతలా పెరిగిపోయింది సోషల్ నెట్వర్కింగ్ సైట్ల ప్రభావం. పర్సనల్, ప్రైవేట్, ఇంటర్నెట్, సోషల్ నెట్వర్కింగ్ సైట్లు సృష్టిస్తున్న అలజడి వ్యక్తిగత జీవితాల్లో సునామీ సృష్టిస్తోంది. సామాజికంగా ఎన్నో వివాదాలకు ఆజ్యం పోస్తోంది. వర్మ, లోకేష్ వంటి ప్రముఖుల ట్వీట్లు సృష్టించే సంచలనాలకు కొదవేలేదు. కొన్ని సరదాగా ఉంటాయి, కొన్ని కేసుల వరకు వెళతాయి. వర్మ దేవుళ్ల విషయంలో చేసిన ట్వీట్లు దేశమంతటా అలజడి రేపాయి. కేసులు నమోదయ్యాయి. కొన్నాళ్ల క్రితం బాల్ ఠాకరే మరణించిన సమయంలో ఓ యువతి పెట్టిన పోస్టు అలజడికి కారణమైంది. విషయం విచారణతోనే ఆగలేదు, అరెస్టు దాకా వెళ్లింది. ఇటీవల విశాఖ విషాదంపైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో పెట్టిన ఓ పోస్టింగ్ పెద్ద దుమారమే రేపింది.